క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామమును శుభములు సమాధానమును కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి, ఆత్మదేవుని మహాశక్తిని బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము తద్రీతిగా ఉన్నది. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 4వ వచన ప్రారంభము. కాబట్టి చెదరిపోయిన వారు స్వార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏకమనస్సుతో లక్ష్యముంచిగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువు గల వారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు పట్టణములో మిగుల సంతోషము కలిగెను. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క శక్తివంతమైన నామము బట్టి, దేవాత దేవుని యొక్క మహాకృపను బట్టి మనము రక్షించబడి విశ్వాస్యతలో నీతిలో స్థిరపరచబడి జీవిస్తూ ఉంటున్నాం. తద్రీతిగా మన పరిశుద్ధతను అత్యంత పరిశుద్ధతలోనికి మనం కొనసాగించుకొని నిత్య జీవములోనికి మనం ప్రవేశించాలని మన యొక్క యోగ్యత అయి ఉంటున్నది. తద్రీతిగా ఈ దినమున చదవబడినట్టు వాక్యములు సువర్తమానాన్ని బోధించే ఒక భక్తుడు దేవుడిచ్చినటువంటి పరిశుద్ధాత్మ వరముల గురించి మనం చూచి ఉన్నాం. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యోగ్యత ఏమిటంటే పరిశుద్ధాత్మ వరములు. మనకు అనుగ్రహించిన వాక్యం బాధ్యత ఏమిటంటే సువర్తమానము. మనకు అనుగ్రహించినటువంటి స్థిరత్వంతో కూడిన శక్తి ఏమిటంటే ఆయన సువార్తను వినుట. ఆ రీతిగా మనం భద్రపరచబడి మన విశ్వాస్యతను కొనసాగించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. తద్రీతిగా దేవుని యొక్క మహోన్నతమైన కృపను మనము చూస్తూ వస్తుండగా శక్తివంతమైన దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడిన స్థితిని చూస్తున్నాం. ఎవరి మాటలు వినాలి, ఎవరు అబద్ధ ప్రవక్తలు, ఎవరు సువార్తను చాటేవారు, దేవుని మాటలను చెప్పేవారు. ఆ రీతిగా మనము గ్రహించి అతి వాక్యమునే మనం వినాలి. కానీ అన్ని మాటలను మనం విని మన యొక్క దారిని, మన యొక్క నీతియుక్తమైన దారిని మళ్లించేవారిగా ఉండకూడదని దేవుడు ఈ దినాన మనతో కొన్ని సత్యాలను తెలియజేస్తూ ఉన్నారు. అబద్ధ ప్రవక్తలు కూడా ఈ లోకంలో ఉన్నారు, దేవుని గురించి మాట్లాడేవారు కూడా ఈ లోకంలో ఉన్నారు. వారు దేవుని గురించి మాట్లాడినట్టుగా మాట్లాడతారు, కానీ అందులో అసత్యం ఉంటున్నది. అసత్యం ఏమిటో సత్యం ఏమిటో మనము తెలుసుకొని మన జీవితాలను కలపాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తుండగా హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనములో ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మాట్లాడినటువంటి ఈ సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. పూర్వకాలమందు 1వ అధ్యాయము 1వ వచనము నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. బోధకుల యొక్క బోధలో దేవుడు మాట్లాడాలి, ప్రవక్తల యొక్క ప్రవచనాల్లో దేవుడు మాట్లాడాలి. అదే కాని మనుష్యులు దేవుని వలె మాట్లాడి చెప్పకూడదు. కదే చెప్తున్నాడు దేవాత దేవుడు, నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు. అనేక పూర్వం జరిగిన సంగతులు ఇవి. పూర్వము ప్రవక్తలతో, అందుకని బైబిల్ గ్రంథంలో అనేక మందిని ప్రవక్తలు దేవుడిని లిఖింపచేశాడు. ఆయన మాట్లాడిన ప్రవక్తల్ని, అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు, వారైతే త్వరలోనే మరణానికి గురి కాబడ్డారు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారి ద్వారా ఏ మాటలు దేవుడి ద్వారా వస్తున్నాయని కూడా మనం గ్రహించాలి. చూడండి, ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటలు అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయము 32వ వచనమును మనము చదువుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. 15వ అధ్యాయము 32వ వచనమును ఉన్న సత్యమును ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా.
మరియు యూదాయు శీలయుకుడు ప్రవక్తలయ్యుండి నందు నప్పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరచని. యూదా భక్తుడు, శీల భక్తుడు, దేవుడు వారితో మాట్లాడాడు. వారి మాటల్లో దేవుని యొక్క శక్తి, వాక్శక్తి ఉన్నది కాబట్టి, దేవుని యొక్క జ్ఞానము, పరమ జ్ఞానం ఉంది కాబట్టి అనేక మందితో ఏం చేశారంటే అక్కడ జరిగిన సంగతిని చూడండి. ఎక్కువ మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరిచిని. ఆదరణతో కూడిన మాటలు ఉంటాయి దేవుని మాటల్లో, ఆందోళన తొలగిపోయే మాటలు ఉంటాయి, వేదన తొలగిపోయే మాటలు ఉంటాయి. ఆ మాటలే దేవుని వాక్యమై ఉంటుందని మనం గ్రహించాలి. 1 కొరింథీ 14:3 ఒక సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తున్నారు. 1 కొరింథీ 14:3 క్షేమాభివృద్ధియు, హెచ్చరికయు, ఆదరణయు కలిగినట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. నీ ప్రవచనాలు ఏముండాలి? క్షేమము అభివృద్ధి చెందేదిగా ఉండాలి. మరి ఒక మాట అంటున్నాడు ఆత్మదేవుడు, హెచ్చరిక, నువ్వు తప్పు చేస్తున్నావు, నీ మార్గం ఇదే ఉండాలి, నువ్వు రైట్ చేస్తున్నావు, ఈ మార్గాన్ని అభివృద్ధి పరచుకో. ఇలాంటి హెచ్చరికలు ఉండాలి, పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడాలి. మరి ఒక మూడో మాట ఏమంటున్నాడు చూడండి, ఆదరణయు కలిగినట్లు. ఆందోళనతో ఉన్నావు, ఆదరణ కలగాలి. ఇది నీ వాక్యమై ఉండాలి. ఈ వాక్యం ద్వారా నీ యొక్క సంఘాన్ని కానీ నీ యొక్క బిడ్డలు కానీ బలపరిచేవాడిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారు, మన బోధనలో ఏముండాలి? ఆదరణ ఉండాలి. మన బోధనలో ఉండాలి క్షేమాభివృద్ధి ఉండాలి. మన బోధనలో ఏముండాలి? హెచ్చరిక ఉండాలి. ఈ మూడు ఉండి నీ యొక్క ఆత్మీయతను బలపరచుకోవటానికి నువ్వు మాట్లాడే మాటల్లో నీతి ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. దీన్ని నేను నీతి అంటారు. మరి ఒక మాట, అప్పుడప్పుడు భవిష్యత్తు గురించి అపొస్తలుల కార్యములు 11:28 ప్రవచనాత్మకంగా వారు మాట్లాడిన మాటని ఈ రీతిగా మనము చూస్తూ వస్తున్నాం. 11:28 పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ వస్తున్నారు. వారిలో అగము అను ఒకడు నిలువబడి భూలోకమంతట గొప్ప కరువు రాబోచున్నది అని ఆత్మ ద్వారా సూచించను. ప్రవచనాత్మకమైన మాటలు, కరువు రాబోతుంది అంటున్నాడు. అంటే మన భవిష్యత్తులో ఏం జరుగుతుందో కూడా చెప్పగల శక్తి గల వాక్యం అది. వాక్యం ద్వారా మనతో మన జీవన క్రమానికి ఏది అవసరమో అది చెప్తారు దేవుడు. అగబనే ప్రవక్త చెప్పేటప్పట్లో కరువు రాబోతున్నది అంటే పంటలు లేవు, నీళ్లు లేవు, వర్షాలు లేవు, దారిద్ర్యం వస్తుంది, ఆహారం ఉండదు. ఇవన్నీ కూడాను మానవ జాతికి అవసరమైనటువంటి ప్రవచనాలు ఉండాలి, మేలుకరమైనటువంటి ప్రవచనాలు ఉండాలి. అందులో మా మేలుకరం ఉన్నది, అందులో ఇబ్బందికరం ఉన్నది. తద్వారా మనకి ఏదైతే మేలుంటుందో దానిని మాత్రమే దేవుడు తెలియచేస్తాడని పరిశుద్ధ వాక్యము తెలియజేస్తూ ఉన్నది. మరి యొక్క సత్యాన్ని, ప్రవచనము ఆత్మవరములలో కూడినది. ఆత్మవరము దేవాతి దేవుడు మనకు అనుగ్రహించారు, పరిశుద్ధాత్మవరాలు. అందులో ప్రవచనము కూడా ఒకటి ఉన్నది. మనందరికి తెలుసు 1 కొరింథీ 12 ఎప్పుడు చదువుకునే మాటలో ఇదొక మాట, అది మనకు ఇచ్చాడు దేవుడు. అటువంటి వాక్యములు సత్యాలు, ప్రవచనాత్మకమైన స్థితిని దేవుడు మనకు అనుగ్రహించాడని మనం గ్రహించబద్ధులమవుతున్నాం. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒకటే ఇచ్చితము తన చిత్తము చెప్పున ప్రతి వారికి ప్రత్యేకంగా పంచిచ్చు కార్యసిద్ధి కలుగ చేయించున్నాడు. దేవాతి దేవుడు అనుగ్రహించినటువంటి యోగ్యకరమైన స్థితి 4 నుంచి 11 పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన పరిశుద్ధాత్మ వరములు. మరి ఒకరికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరమును. ఒక్కొక్క రకంగా దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి ప్రవచన వరం కూడా ఆయన అనుగ్రహించింది, అనుగ్రహించాలి. ఇది జరగబోతున్నది.
జరగబోతున్న దాన్ని చెప్పగల శక్తినిచ్చే దేవుడని మనం గ్రహించాలని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. ఆత్మవరములను కూడా ఉన్నాయా లేవా అనే మీమాంసలో ఉన్న రోజులు ఇవి. అయితే వాక్యము సెలవిస్తున్నది ఆత్మవరముల గురించి, ఆ మాటలు కూడా వాక్యంలో ఉండాలి. 11వ వచనము, మనమందరమును విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారము వరకు ఆయన ఇలాగు నియమించెను. సంపూర్ణతలోనికి మనం ప్రవేశించే యోగ్యతను కూడా కలిగి ఉండాలి, మన యొక్క ఆత్మీయతలు బలపరచ. చూడండి ఏమంటున్నాడు అక్కడ ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాట, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారము, దేవుని విషయంలో ఏకత్వము పొంది ఆ స్థితి కలగాలి. అది ఉండాల్సిందే, అది లేకపోతే ఇక నువ్వు వృధా అయ్యే ప్రయాసాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ లేకుండా కూడా నీ జీవితంలో ఇటువంటి వ్యక్తుల్ని మనం చూస్తాం. 1 యోహాను 4లో ఆత్మదేవుడు ఈ రీతిగా వారిని మనకి పరిచయం చేస్తున్నాడు. 1వ వచనము, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక. అబద్ధాలు చెప్పే వాళ్ళు కూడా వస్తారు, మనకు విరోధమైనటువంటి వాళ్ళు. ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవు కావు పరీక్షించుడి. ఇప్పుడు అబద్ధ ప్రవక్తల ఆత్మ ఉంది చూసారు, అది దురాత్మ, లోకాధికారి యొక్క ఆత్మ, అది కూడా గ్రహించే శక్తిని మనం కలిగి ఉండాలి. అది దేవుని ఆత్మ అని నువ్వు గ్రహించాలి. అటువంటి వాక్యానికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చిందని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి ఏ దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇది, ఇదివరకే అది లోకములో ఉన్నది. అర్థమవుతుంది కదా, దేవునికి విరోధమైన ఆత్మ యేసుక్రీస్తు నమ్మని వాడు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తుని నమ్మని వాడు ఏది బైబిల్ పట్టుకొనే ఉంటారు. కాబట్టి దేవుని ఆత్మను కలిగి ఉన్నామా లేకపోతే దురాత్మను కలిగి ఉన్నామా, ఆ ఆత్మతో కూడినటువంటి బోధ కలిగిన ప్రవక్తలు మనం కనుగొన్నామా, ఎన్నిక చేసుకున్నామా అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈ దినాన మాట్లాడుతూ వస్తున్నారు. ఆ రీతిగా దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడి దేవునికి విరోధమైనటువంటి వాక్యములు మనం వినకూడదని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తుండగా 2 పేతుర్లో ఉన్నటువంటి ఈ సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 2వ అధ్యాయము 1వ వచనము, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండి అటువలనే మీరులోను అబద్ధ బోధకులుందురు, వీరు తమ్మును కొనిన ప్రభును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. ఇలాగ మీరు తెలుసుకోవాలి, చాలా జాగ్రత్తగా వినండి. అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలో అబద్ధ బోధకులను ఉన్నారు. అబద్ధ బోధకులు కూడా ఉన్నారని చెప్తూ వారికి ఏ విధంగా జరుగుతుందో మనం చూసి వాళ్ళు అబద్ధ బోధకులు అని తెలుసుకోవాలి. చూడండి, వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుతూ, యేసయ్యను విసర్జించి ఆయన కొన్నాడు కదా మనల్ని, ఆయన సొత్తు కదా మనము, మనల్ని విసర్జించి మనకు మనముగా ఆయనతో విసర్జించబడిన వారమై తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగ చేసుకొనచ్చు నాశనకరముకు భిన్నాభిప్రాయములు రహస్యముగా బోధింతురు. నాశన కర్మలు భిన్నాభిప్రాయమును బోధించటం మాత్రమే కాకుండా వారును నాశనమయ్యే స్థితిలోనికి వెళుతున్నారు. చాలా జాగ్రత్తగా వినాలి వాక్యాలు. ఆ భక్తుల్లో ఉన్నటువంటి నాశనకరమైన స్థితులు ఉంటా ఉంటాయి, అవి మీరు గ్రహించాలి. మధ్య కాలంలో అలాంటి వారిని చాలా మందిని మనం చూసాం. ఆ రీతిగా మనము మన ఆత్మీయతను బలపరుచుకొని జాగ్రత్తగా మన జీవితాలను గడపాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. నీకు విశ్వాస్యతను
భిన్నాభిప్రాయాలతో వెళ్ళి నీ విశ్వాసాన్ని కోల్పోకూడదు, అబద్ధ ప్రవక్తల యొక్క వాక్యముల జోలికి నువ్వు వెళ్ళకూడదని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. యేసయ్య కూడా మనతో ఒక మాటని మాట్లాడారు, 7:11-14 ఇరుకు ద్వారమున ప్రవేశించు నాశనమునకు పో ద్వారమున వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు, జీవనముకు పో జీవమునకు పో ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొని వారు కొందరి. జాగ్రత్తగా వినాలి, మన మార్గము ఎలాగుంది, దేవునికి ఇష్టమైన మార్గముగా ఉన్నదా లేదా అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇరుకు మార్గములో ఉన్నటువంటి సత్యాలని మనం గ్రహించాలి, కానీ ఏ విధమైనటువంటి ఈ లోకరీతిగా ఉన్నటువంటి విశాల మార్గములకు సంబంధించినటువంటి ఆలోచన సరళికి మనం వెళ్ళకూడదని పరిశుద్ధాత్మ దేవుడు ఇదనాన మనతో మాట్లాడుతూ ఆయన మాట్లాడిన మాటలో ఉన్న సత్యములను ఈ రీతిగా మనకు తెలియచేస్తూ ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:4 మనం చదువుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతూ వస్తున్నారు. 5, మరియు ఎవడును ఈ ఘనతకు తనకు తానే సహించుకున్నాడు కానీ అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడి ఈ ఘనతను పొందును. దేవుని చేత పిలువబడినటువంటి అహరోను, అలాంటి యాజకులు ఉంటారు, వారికే ఘనత. ఆ ఘనతను మనం చూస్తూనే ఉంటాం. అలాగనే నీ దేవుడు చూడండి, అక్కడ అన్నాడు చూడండి, అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడి దేవుడు ఇలాగ పిలుచుకుంటారు ప్రవక్తల్ని, బోధకుల్ని. అలాంటి వాళ్ళు మనం ఎన్నిక చేసుకోవాలి. ఈ లోకరీతిగా లోక జ్ఞానమును బోధించేవారు కాదు. లోక జ్ఞానం ఎట్లయినా వచ్చేస్తుంది బయట, బైబిల్ గ్రంథం చెప్పిన అవసరం లేదు, బైబిల్ గ్రంథం పరమ జ్ఞానం. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు తను తానే మహిమ పరచుకొనలేదు, కానీ నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమ పరచను. అది ఆ రీతిగా మహిమపరచబడి దేవుని చేత మహిమపరిచే క్రీస్తు వారి బోధనను వింటున్నావా లేదని పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఇదనాన మాట ప్రకటనకారుడు 16:13 మనము చదువుకుంటున్నప్పుడు ప్రకటన 13:16 చూడండి, మరియు ఆ ఘట సర్పము నోట నుండియు, క్రూరముఖము నోట నుండియు, అబద్ధ ప్రవక్త నోట నుండియు, కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెళ్ళిగా చూచితనే. అబద్ధ ప్రవక్తలు, ఘటసర్పము, వీరందరూ ఒకటే, సాతానికి సంబంధించిన వాడు. వారి మాటలంటే వారి క్రియలంటే. కాబట్టి ఆ రీతిగా ఉన్నటువంటి మాటల జోలికి మనం పోకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈ దినాన మాట్లాడుతున్న సత్యాన్ని మనం ఎరగాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నారు. చూడండి, ఆ దినాన పిలుపు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలు ఎందు ఏకమనస్సుతో, అతడు చెప్పిన మాటలు ఎందు ఏకమనస్సుతో లక్ష్యముంచరి. దేవుని మాటలు వినేప్పుడు మీరు ఏ రీతిగా వింటున్నారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమో చేచాతగా వింటున్నామా, లేకపోతే దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడిన బిడ్డలుగా మనం ఉన్నామా అని ఆ రీతిగా మనం వినాలి, కానీ మన సొంత జ్ఞానంతో మనం ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. నీర్గమా కాండము 7:11 మనం చదువుకుంటూ వస్తున్నాం. అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించను, ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసరి. అర్థమవుతుంది కదా, అర్థమవుతుంది కదా, దేవుని యొక్క వాక్యంలో ఉన్న సత్యాలను మనం గ్రహించాలి, దేవుని వాక్యంలో ఉన్నటువంటి భద్రతను మనం గ్రహించాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. 10 చెప్తాడు అదే ఇంద్రజాయములు, దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడి అని చెప్పుకొనచ్చు, అతన్ని లక్ష్య పెట్టరి. సన్ ఆఫ్ డెవిల్ ఈ మాటలు వాళ్ళు దేవుని శక్తిలాగా చెప్తూ మనల్ని మోసపుచ్చేవారుగా ఉంటారు.
చూడండి, ఈ మత్తయి సువార్తలోనే 13వ అధ్యాయంలో ఒక సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. 13వ అధ్యాయంలో ఉన్న ఈ సత్యాన్ని ఈ రీతిగా మనం చదువుకుంటున్నప్పుడు 38వ వచనంలో ఉన్న ఈ సత్యం ఈ రీతిగా లెక్కించబడి ఉన్నది. పొలము లోకము మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టిని సంబంధులు. మంచి విత్తనములు గురుగు విత్తనములు అని మనకందరికి తెలుసు, అవి సాతానుకి సంబంధించినటువంటి వాక్యమై ఉంటున్నది. అదే రీతిగా హోషియా భక్తుడు రాబో కాలం నుంచి మాట్లాడినటువంటి ఈ మాటల్లో ఈ సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటున్నప్పుడు 14వ అధ్యాయం 9వ వచనంలో ఈ రీతిగా లెక్కించబడి ఉన్నది. 14:9 జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలైన యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకుందరు, దాని తెలియబాటు చేయవారు వారికి అది అడ్డం, కనుక వారు తొట్టిల్లుదురు. దేవుని మాటలు జ్ఞానులు అనే వాళ్ళను హెచ్చరిస్తున్నాడు. లేని వారు తొట్టిల్లుతారు అనే మాటను కూడా మనకు తెలియచేస్తున్నాడు. మనం జాగ్రత్తగా ఉండాలి, మన ఆత్మీయతను బలపరచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. జాన్లో కూడా ఒక మాటను తెలియజేస్తున్నాడు. 8వ అధ్యాయం 44వ వచనంలో ఈ సత్యము ఈ రీతిగా లిఖించబడి ఉన్నది. మీరు మీ తండ్రి గొప్పవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని ఎందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును అంటూ వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు. కాబట్టి అపవాది కూడా ప్యారలల్ గా మన దేవుని వాక్యాన్ని దేవుని వాక్యంలాగే బోధిస్తాడు, బోధించి మనల్ని మభ్యపెట్టి ఆ రీతిగా తన యొక్క కబంధ హస్తంలోనికి తీసుకొని వెళ్తాడని, మనల్ని విశ్వాసం నుంచి తొలగిస్తాడని మనం గ్రహించాలి. యెషయా భక్తుడు 30వ అధ్యాయంలో ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. యెషయా భక్తుడు 30వ అధ్యాయము 11వ వచనములు ఈ రీతిగా లిఖించబడి ఉన్నది. 30:10 అడ్డము రాకుండి, త్రోవ నుండి తొలగుడి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మీ ఎదుట ఎత్తకుడి, నా ఎదుట ఎత్తకుడి అని భవిష్యత్ జ్ఞానులతో పలుకువారనై ఉన్నారు. అదొక బ్యాచ్ వస్తుంది. ఇప్పుడు మనం లుకింగ్ అట్ యునవర్ సర్కమ్స్టాన్సెస్, మన చుట్టుపక్కల మనం ఇటువంటి వాళ్ళని మనం గ్రహిస్తూనే ఉన్నాం. ఆ రీతిగా ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు. యెషయా భక్తుడు చెప్పిన మాట ద్వారా మనం గ్రహించాలి. ఎబ్రీయులకు రాసిన పత్రికలో ఒక జ్ఞానాన్ని మనకిస్తున్నాడు. 4వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదివినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా నీతో నాతో మాట్లాడుతున్న మాటని మన జీవితాలకు భద్రపరచుకోవాలని, పరిశుద్ధాత్మ కార్యములు జరగాలని ఆత్మదేవుడు మాట్లాడుచుండగా 4వ అధ్యాయము 11వ వచనములో ఈ సత్యము లిఖించబడి ఉన్నది. 12వ వచనం ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కట్టెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలికలను విభజించిన తమటకు దూరుగుతూ హృదయముల యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. వాక్యము అలాటిగా ఉండాలి, ఆ రీతిగా నువ్వు భద్రపరచబడాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినటువంటి ఈ సత్యాన్ని మనం గ్రహించాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్న బహుమతి బహుకాలం లక్ష్యముంచి. కీర్తనలు 32:4లో భక్తుడైనటువంటి దావీదు ఆత్మవశ్యుడై ఆయన కనుగొన్న మాటను ఈ రీతిగా చూస్తున్నాం. 32:4 దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను, నా సారము వేసుకాలను ఎండిపోయినట్లు ఆయను. ఆ రీతిగా మనం ఉండకూడదు, ఆ రీతిగా ఆయన చెయ్యి మన మీద ఉండాలి. అది మనం యోచించి ఆయనను బ్రతిమలాడి ఆయనతో జీవించి ఆయన వాక్యమైన వారిగా ఉండాలి. కానీ అబద్ధ ప్రవక్తల జోలికి వెళ్ళకూడదు. అబద్ధ వాక్యములు, అబద్ధ బోధకులు సతానికి సంబంధించిన క్రియగా నియోచించి నీ విశ్వాసాన్ని భద్రపరచుకో. నిత్య జీవమునకు నువ్వు అరసడవు. దేవుని పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి. ఉదయ కాల సమయంలో నైనా మీరు మాతో మాట్లాడిన విధానానికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నారు. నైనా మీరు మంచి దేవుడు, త్రియేక దేవుని మందిరమును, మందిర పరిచర్యను
ఆశీర్వదకరంగా మార్చుకున్నందుకు స్తోత్రాలు. నేను ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించారు, బలపరిచారు, వారి వారికి కావలసినటువంటి ప్రతి పరిస్థితిని అనుగ్రహిస్తున్నారు. బిడలకును, తల్లిదండ్రులకును, భర్తకును, భార్యకును శతని సమాధానాన్ని అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మీ కృపలు భద్రపరిచిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాభివందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి. అదే రీతిగానైనా చిన్న బిడ్డలకు ఎదుగుదల, జ్ఞానము, వివేకము దయచేసినందుకు స్తోత్రాలు. నైనా యవ్వనస్తులకు మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి, చదువును బట్టి, ఉద్యోగమును బట్టి, వివాహం బట్టి, గర్భఫలమును బట్టి, అపవాదిని తరిమి వేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాభివందనములు చెల్లించుకుంటున్నాను. అనేక దినములుగా ఎదురు చూసిన ప్రతి క్రియ జరిగించండి స్వామి. వృద్ధులునైనా వృద్ధాప్యములు ఉన్నారు, ఆరోగ్యములు దాయించండి. మీరు ఇచ్చిన స్వస్థతకి స్తోత్రాలు, ఆదరణకి స్తోత్రాలు, ప్రార్థనా జీవితములకు స్తోత్రాలు. నైనా భర్తలు కోల్పోయిన వారు, భార్యలను కోల్పోయిన వారు ఉన్నారు, ఆశీర్వదించి బలపరచండి. మీ కృపను భద్రపరచండి నాయనా. మీ ఆత్మశక్తితో నింపండి స్వామి. ఆత్మ కార్యములు జరిగించండి నాయనా. అనేక మంది మరి బిడలు అనేక దేశాల్లో ఉన్నారు, కరోనా గురించి నాయన ఇబ్బంది పడుతున్నారు తండ్రి. మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు, మీరు ఇచ్చిన ఉద్యోగానికి స్తోత్రాలు. అరణ్యైనా అమెరికా దేశం, ఆస్ట్రేలియా దేశం, కువైట్ దేశం, మస్కర్ దేశం, ఇండియా దేశం, నైనా చైనా దేశం, రష్యా దేశం, జపాన్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, నైనా అనేక దేశాల్లో ఉన్నారు. నైనా వారికి ఇచ్చినటువంటి ఉద్యోగములను బట్టి స్తోత్రాలు, క్షేమమును బట్టి స్తోత్రాలు. నైనా ఆ ఇంగ్లాండ్ దేశంలో జరుగుతున్నటువంటి ఈ రెండవసారి వచ్చినటువంటి ఈ యొక్క ఆ కరోనా నుంచి కూడా విడుదల చేసినందుకు స్తోత్రాలు, బంధించినందుకు స్తోత్రాలు. మీ కృప నా బిడ్డలతో సిద్ధీకరింపబడిన గాక. అదే రీతికైనా చిన్న చిన్న పనులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఆశీర్వదించి బలపరిచి మీ కృప మాత్రమే భద్రపరచబడిన గాక. అదే రీతికినైనా నైనా ఉద్యోగములు చేస్తున్న వారు ఉన్నారు, ఆయా ప్రాంతాలను తిరుగుతున్నారు, కరోనా నుంచి దూరపరచండి. అదే రీతికినైనా నైనా వ్యవసాయం చేస్తున్న బిడ్డకు నూరంతుల ఫలితము దాయించి మీ కృప నా బిడ్డలతో సిద్ధీకరింపబడిన గాక. శక్తివంతమైన స్థితిగతులు అనుగ్రహించబడిన గాక. మా పట్టణాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని, విశ్వాన్ని మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. ఎక్కడ రక్షణ సువార్త జరుగుతుందో అక్కడ మీ కృప మాత్రమే సిద్ధీకరింపబడిన గాక. అదే రీతి కరోనా నుంచి విడుదల చేసి మానవాళికి శాంతిని అనుగ్రహించబడిన గాక. అధికారులకు అద్భుతమైన జ్ఞాన వివేకములు దాయించేసి పరిపాలన సౌలభ్యం అనుగ్రహించబడిన గాక. నైనా ప్రతి దినము జరుగుతున్నటువంటి ఆరాధన క్రమాల్లో మీరే మహిమపరచబడిన గాక. రేఖ దేవుని మందిరమును, మందిర పరిచర్యను, ఆదివారం పరిచర్యను మీరు ఆశీర్వదించడానికి స్తోత్రాలు. నిన్న ఆది నిన్న గురువారం నాడు జరిగిన ఆరాధన, క్రిస్మస్ ఆరాధనను మీరే మహిమపరచబడినందుకు స్తోత్రాలు. రాని బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించి బలపరచండి, మీ ఆత్మ కార్యములు జరిగించండి స్వామి. నైనా అగ్ని కంచెను విశ్వాసుల చుట్టూను, సంగము చుట్టూను ఉంచండి. రేపు జరుగుతున్న ఆరాధన క్రమంలో మీరే మహిమ పరచబడను గాక. యేసు నామమున అడిగిన తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడను గాక. నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి ఎందు నెరవేరును గాక. మా అనుదినాహారం మాకు దాయించు. మెడల ప్రాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రాధము క్షమించు. శోధులను తేక కీడును రక్షించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభులు వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క నీన సహవాసం ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును ప్రత్యేకించి, స్త్రీ ఏక దేవుని మందిరమునకును చుట్టుపక్కల వారికి మరి ప్రత్యేకించి, ఇది నా ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకును విశ్వాసం, ఆత్మదేవుని శక్తి కృపాదయ కనికరము సదాతోడు ఇండి ఆశీర్వాదములతో నింపిన దేవుడు, కృపలు భద్రపరిచిన దేవుడు, ఆత్మతో శుద్ధీకరించి పవిత్రపరిచిన దేవుడు, నూతనమైన అనుభవంతో నింపబడిన జీవితములను గ్రహించిన దేవుడు, త్రిక దేవుని మందిరమును మందిరపరచులను ఆత్మతో నింపి పరిశుద్ధాత్మ వశులను చేసిన దేవుడు సదాతోడు ఇండి ఆశీర్వాదములతో నింపబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Hallelujah, hallelujah. Have a blessed day, my dear children. God bless you all, God bless you all, God bless you all. Thank you. Have a nice day. Shashvata Mainadi Neemunayana. Yeah.